హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సిద్ధు 333. నా పేరు మనోహర్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మా సబ్స్క్రైబర్స్కి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఐపీఎల్ టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, సో ఆ బుక్ చేసుకున్న టికెట్స్ని హోమ్ డెలివరీ ఎలా చేసుకోవాలి, సో నేను ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికన్నా ముందర మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ చూసిన కొత్త ఫ్రెండ్స్ అందరికీ. సో మీరు చూసిన వీడియో కింద విధంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన విధంగా ఒక బెల్ అనేది రావడం జరుగుతుంది. బెల్ మీద కనుక క్లిక్ కానీ ఇచ్చినట్టయితే నేను లేటెస్ట్గా ఏవైతే వీడియోస్ పెడుతున్నానో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీ డివైస్లో రావడం జరుగుతుంది. సో ఈ బెల్ కానీ రానట్టయితే సిద్ధు 333 మీద ఒక క్లిక్ కానీ ఇచ్చినట్టయితే ఇక్కడ ఒక బెల్ అనేది రావడం జరుగుతుంది. ఈ బెల్ మీద క్లిక్ ఇచ్చినా సరిపోతుందండి. సో దీనికోసం మీకు బుక్ మై షో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో బుక్ మై షోలో మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తానండి. సో ఇక్కడ బుక్ మై షో ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు మూవీస్ చాలా చాలా చూపిస్తే విధంగా చాలా చూపిస్తాయండి. సో ఇక్కడ మేము మూవీ ఇక్కడ ఉన్న కదా మూవీస్ అని. సో ఇక్కడికి వెళ్ళి మీరు ముందర మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అంటే మూవీస్ కావాలా, వీడియోస్ కావాలా, స్పోర్ట్స్ కావాలండి. స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు స్పోర్ట్స్ సంబంధించి మీకు ఇక్కడ విధంగా రావడం జరుగుతుందండి. సో ముందుగా మీరు ఇక్కడ లొకేషన్ ఉందిగా, మీ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కోల్కతా అన్న లొకేషన్ సెలెక్ట్ చేశానండి. సో ఇక్కడ కోల్కతా సంబంధించి మ్యాచెస్ అన్నీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి. సో నేను దీన్ని బుక్ అని ఉంది కదా, బుక్ మీద క్లిక్ ఇచ్చానండి. సో బుక్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ బుక్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చినట్టయితే మీకు మెయిన్ పేజ్ బుక్ దాని వేరే పేజీ తీసుకెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, వేరే పేజీ తీసుకెళ్ళడం జరిగిందండి. సో ఇక్కడ మీకు చూసినట్టయితే మీ టికెట్స్ 400 to 6000 అని ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ మీకు కోల్కతాతో ఎవరెవరికి మ్యాచ్లు జరుగుతాయి అన్నీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది చూసారుగా. అలాగే ఇక్కడ మీకు లాంగ్వేజ్ కావాలంటే ఇక్కడ పైన చివరి ఇంగ్లీష్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చినట్టయితే హిందీలో కావాలంటే హిందీలో, అలాగే తెలుగులో కావాలంటే తెలుగులో, కన్నడం కావాలంటే కన్నడం, తమిళలో కావాలంటే తమిళలో చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను బై టికెట్స్ మీద క్లిక్ ఇస్తానండి. బై టికెట్స్ మీద క్లిక్ అనే ఈ విధంగా మీకు లోడ్ అవడం జరుగుతుంది. సో లోడ్ అవడం జరిగిన తర్వాత ఈ విధంగా మీకు ఆల్ కేటగిరీస్ మీకు ఇక్కడ అంటే ఏ రేట్స్ అంటే రేట్స్కి సంబంధించి, అలాగే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారండి. ఇవి చదువుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. సో మీరు ఒకసారి లోపలికి వెళ్ళినట్టయితే బయటికి వెళ్ళడం జరగదు. సో ఆ విధంగా దానికి సంబంధించింది. సో ఇక్కడ మీకు ఆల్ కేటగిరీస్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ మీకు 400, 500, 900, 1150, 1800, 2000, 2500. సో ఈ విధంగా 6000 దాకా ఉన్నాయండి. సో ఇప్పుడు నేను 400 సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికి సంబంధించిన బ్లాక్స్ అనేవి మధ్యలో ఉండేదంతా గ్రీన్లో ఉండేదంతా స్టేడియం గ్రౌండ్ అండి, ఇది మిగతాదంతా స్టేడియం. స్టేడియంలో మీకు సీటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సీటింగ్లో మీరు 400 రూపీస్ అనేవి ఈ మార్క్ చేస్తున్నారు కదా వైలెట్ కలర్లో, అవి వర్క్ అనమాట. సో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో జీవన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఎన్ని టికెట్స్ కావాలని అడుగుతారు. సో నేను 4 టికెట్స్ అని క్లిక్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ ఎ సీటెడ్ ఈవెంట్ అంటే ఇది సీటింగ్ ఇచ్చుంటారనమాట. సో ఇక్కడ చూడండి, నాకు 4 టికెట్స్ కలిపి మొత్తం 1600, అలాగే ఇంటర్నెట్ ఫీజింగ్ వచ్చి 117 రూపీస్, మొత్తం కలిపి 1777 రూపీస్ పడడం జరిగింది. సో ఇక్కడ మీకు మీ పిన్ కోడ్ కానీ ఎంటర్ చేసినట్టయితే మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉందా లేదా మీకు తెలియడం జరుగుతుంది. సో ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి చెక్ను క్లిక్ చేసినట్టయితే మీకు హోమ్ డెలివరీ ఉంటే హోమ్ డెలివరీ వస్తుంది, అక్కడ మీరు మనీ పే చేయొచ్చు అనమాట. లేదు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేసినట్టే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ కొన్ని స్టేట్స్కి, ఐ మీన్ కొన్ని వెన్యూస్కి కుదురుతుందండి, అన్ని వెన్యూస్కి అన్ని లొకేషన్స్కి కుదరదు. సో మీరు కానీ హైదరాబాద్, బెంగళూరు కొన్ని ఉన్నట్టయితే కొన్నిటికి హోమ్ డెలివరీ అనేది కుదరదండి. సో దానికి మీరు ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది. సో ఆన్లైన్లో పే చేయడం ఎలాగంటే మీ కార్డ్ నెంబర్ కానీ మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అక్కడ మీకు కింద హోమ్ డెలివరీ అడిగిన కార్డ్ మీకు అడుగుతారండి. సో ఆ విధంగా మీరు పే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా చాలా ఈవెంట్స్ సంబంధించి ఇక్కడ మీకు ఇవ్వడం, రేసింగ్ సంబంధించి, మారథాన్కి సంబంధించి, సైక్లింగ్ సంబంధించి, చాలా చాలా స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ మీకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ట్రెక్కింగ్ సంబంధించి కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక థమ్స్అప్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ తెలియకుంటే వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.